ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ సర్దా టాక్ సల్మా అండి. ఈరోజు నేను మెంతి కూర చికెన్ కర్రీ చేస్తున్నానండి. నేను మెంతి కూర ఒక కప్ తీసుకున్నాను, అలాగే చికెన్ హాఫ్ కిలో. నూనె కర్రీకి సరిపడా, అలాగే అల్లం వెల్లుల్లి ఇది పేస్ట్ చేసుకోవాలండి. అలాగే 3 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు, అలాగే 5-6 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు, 1/2 కప్ కొత్తిమీర తరుగు, అలాగే స్పైసెస్ వచ్చేసి ధనియాల పొడి 1 టీ స్పూన్, కారం పొడి 2 టేబుల్ స్పూన్, అలాగే ఆచీ చికెన్ మసాలా 1 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు 1 టీ స్పూన్, అలాగే ఉప్పు రుచికి సరిపడా. అలాగే ఇందులో నేను 1 నిమ్మకాయ తీసుకున్నానండి. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు నేను చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ నేను కారం పొడిని వేస్తున్నానండి. ఇప్పుడు ఇవంతా నేను మ్యారినేట్ చేసుకుంటానండి. ఇలాగా చక్కగా చికెన్ అంతా ఇలా ఉప్పు కారం చక్కగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని 1 అరగంట పాటు పెట్టుకోవాలండి. చూడండి, నేను చికెన్కి ఉప్పు కారం అలాగే పసుపు పొడి చక్కగా కలిపి మ్యారినేట్ చేసేసానండి. ఇప్పుడు 1/2 గంట పాటు మూత పెట్టేస్తానండి. చూడండి, లెగ్ పీసులకి ఇలా ఘాటులు పెట్టుకోవడం వలన చక్కగా మసాలాలన్నీ పట్టి టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు 1/2 గంట పాటు నేను మూత పెట్టేస్తాను. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటానండి. మిక్సీ పట్టుకుంటాను. చూడండి, అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు మేథి అలాగే చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దాం. మేథి 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ అనేది చక్కగా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మేథి చికెన్ కర్రీ తయారీ విధానం చూద్దామండి. చూడండి, నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు కడాయి కొంచెం హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో నేను తగినన్ని నూనె వేసుకుంటున్నానండి. నూనె కొంచెం వేడయ్యాక ఉల్లిపాయ తరుగు వేసుకోవాలండి. చూడండి, నూనె చక్కగా వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో నేను తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేశాక ఇలా చక్కగా ఓసారి ఇలా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ రావాలండి. అప్పటి వరకు నూనెలో చక్కగా ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. చూడండి, ఇలా చక్కగా కలుపుతూ 5 మినిట్స్ నూనెలో మెంతాకు వేయించుకుందామండి. చూడండి, మెంతి కూర అలాగే ఉల్లిపాయలు నూనెలో చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వేశాక ఇలా పచ్చి వాసన పోయేంత వరకు నూనెలో చక్కగా వేయించుకోవాలండి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను 1/2 గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసులను వేసేస్తున్నానండి. చూడండి, చికెన్ ముక్కలు వేశాక చక్కగా ఓసారి ఇలా కలుపుకోవాలండి. ఇందులోనే ఇప్పుడు నూనెలో చక్కగా వేయించుకోవాలండి. 5 నిమిషాల పాటు మూత పెట్టేస్తానండి. చూడండి, 5 మినిట్స్ అయిపోయాయి. ఇప్పుడు
చికెన్ ఒక పక్క చక్కగా వేగిపోయింది ఇప్పుడు టర్న్ చేసుకోవాలండి ఇలా నెమ్మదిగా చూడండి చూడండి ఇలా నూనిలో చక్కగా చికెన్ అనేది ఉడికిపోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి చూడండి ఇలా కలుపుతూ చక్కగా నూనిలో వేయించుకున్నాం కదా ఒక 50% వరకు ఉడికిందండి ఇప్పుడు ఇందులో నేను స్పైసెస్ వేసుకుంటానండి చూడండి పసుపు ఒక 1/2 టీస్పూన్ అప్పుడే వేసాం కదండి అందుకని ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే నేను కారం పొడి ఒక టీస్పూన్ అలాగే చికెన్ ఆచి మసాలా ఒక టీస్పూన్ అలాగే ధనియాల పొడి ఒక టీస్పూన్ అలాగే ఇప్పుడు గరం మసాలా ఒక టీస్పూన్ వేసుకుంటున్నానండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే అప్పుడే కూడా వేసాం కదండి ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి ఇప్పుడు చక్కగా ఇలా కలిపి మరో ఒక 5 నిమిషస్ నూనిలో చక్కగా వేయించుకుందామండి ఈ మసాలాలన్నీ పట్టే వరకు చూడండి ఇలా కలుపుతూ నూనిలో వేయించుకుందామండి అడగంటకుండా లేకుంటే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయండి ఇక్కడే ఉండి స్టవ్ దగ్గర ఇలా కలుపుతూ వంట చేసుకోవాలండి లేకుంటే చికెన్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి అందుకని చూడండి స్పైసెస్ అన్ని చక్కగా చికెన్ కి పట్టేసాయండి చికెన్ కూడా ఒక 70% ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి చిలికలు వేస్తున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే నేను ఒక 2 మీడియం సైజ్ తరిగి పెట్టుకున్న టమాటాలను వేస్తున్నానండి మీకు ఒకవేళ టమాటాలు వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసిన కర్రీ అనేది రుచిగానే ఉంటుందండి టమాటాలు అనేవి ఆప్షనల్ అండి వేస్తే వేయొచ్చు లేకుంటే లేదు మనకి గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఇలా వేసుకొని కలుపుకోవాలండి అలాగే డ్రై రోస్ట్ లాగా ఉండాలంటే వేయనవసరం లేదండి ఇప్పుడు ఒక 5 నిమిషస్ మూత పెట్టేస్తానండి నేను ఇలా మూత పెట్టేశాక లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి చూడండి ఇప్పుడు నేను ఒక 1/2 నిమ్మకాయ రసం చికెన్ లో వేసుకుంటానండి వావ్ చూడండి ఎంత చక్కగా మసాలాలన్నీ చికెన్ కి పట్టేసాయో ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 నిమ్మకాయ రసం వేసుకుంటున్నానండి ఇప్పుడు చక్కగా ఓసారి ఇలా కలుపుకోవాలండి చూడండి గ్రేవీ లో నుంచి ఎంత చక్కటి వాసన వస్తుందండి కమ్మగా అలాగే రుచిగా ఎంత చక్కటి సువాసన వస్తుందోనండి చూడండి నూనిలో చక్కగా మసాలాలతో పాటు చికెన్ కూడా ఉడికింది ఇప్పుడు ఇందులో నేను మన గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకుంటానండి చూడండి మసాలాలన్నీ ఎంత చక్కగా చికెన్ ముక్కలకి పట్టేసాయో ఇప్పుడు మన చికెన్ మేతి చికెన్ కర్రీకి తగినన్ని నీళ్ళు నేను చూసుకొని వేసుకుంటానండి మీకు ఒకవేళ నీళ్ళు అవసరం లేదనుకుంటే ఇలాగే తిన్నా చాలా బాగుంటుందండి కానీ కొంచెం నీళ్ళు నేను వేసుకుంటున్నానండి తగినన్ని నీళ్ళు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుంటానండి వేసాక చక్కగా ఓసారి ఇలా కలుపుకోవాలండి ఒకవేళ మీరు నీళ్ళు వద్దు అనుకుంటే వేయొద్దండి అలాగే కూడా చాలా బాగుంటుందండి
టేస్టీగా చూడండి ఇలా ఓసారి చక్కగా కలిపేసి ఒక 15 మినిట్స్ ఇప్పుడు మూత పెట్టేస్తానండి నేను అలాగే మీరు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసి ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి నాకైతే సరిపోయిందండి ఉప్పు ఇప్పుడు మూత పెట్టేస్తాను ఒక 15 నిమిషాల పాటు చూడండి మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ చెక్ చేసుకోవాలండి ఎందుకంటే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీడియం సైజ్ లో మీడియం ఫ్లేమ్ లోనే చికెన్ ముక్కలని ఇలా 15 మినిట్స్ మగ్గించుకోవాలండి మధ్యలో కలుపుతూ చూడండి గ్రేవీ అనేది ఎంత చక్కని కలర్ లో ఉందో వావ్ చూడండి మన మెంతి కూర చికెన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో మసాలాలన్నీ ఎంత చక్కగా పట్టేసాయో చూడండి ఎంత యమ్మీగా కనిపిస్తుందో ఇప్పుడు నేను మన యమ్మీ యమ్మీ మెంతి కూర చికెన్ రెడీ అయిపోయింది కదా డిష్ అవుట్ చేసుకుంటానండి చూడండి యమ్మీ యమ్మీ మెంతి కూర చికెన్ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి నేను కొంచెం టేస్ట్ చూసి చెప్తానండి ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో రాయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ మెంతి కూర చికెన్ ఫ్రై అనేది చపాతీలో కానీ అలాగే పరోటాలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్